हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। वीडियो मनम भौतिक शास्त्र 8వ तरगति पाठ्यपुस्तक ध्वनि पाठा की संबंधी कोई मुख्यमंत्री प्राक्टिस बिट्स चूदा। ध्वनि ने अध्ययन चेय शास्त्र डैश आंसर अकौस्टिक्स। స్త్రీలలో స్వరతంత్రుల పొడవు సుమారుగా డాష్ మిల్లీమీటర్లు ఆన్సర్ 5 మిల్లీమీటర్లు। బిస్మిల్లా ఖాన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు ఆన్సర్ బీహార్। విశ్వాంతరాలంలో ధ్వని విలువ డాష్ आंसर शून्यमु। ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఎన్ని డిసిబెల్స్ ను మించిన శబ్దాన్ని వింటుంటే చెవిడు వచ్చే అవకాశం ఉంది ఆన్సర్ 80 డిసిబెల్స్। శూన్యం నందు ధ్వని ప్రసారం జరగదు అని తెలిపిన వారెవరు ఆన్సర్ రాబర్ట్ బాయిల్। ప్రకంపనంలో ఉన్న వస్తువు ఒక సెకనులో చేసే ప్రకంపనాలను ఏమంటారు ఆన్సర్ పౌనఃపున్యం। ధ్వనుల యొక్క పిచ్ ఆరోహణ క్రమంలో డాష్ आंसर सिंहम पुरुषुडु महिला पिल्लवाडु शिशुवु कीटकम। ध्वनि तीव्रतनु कोलुचुटकु प्रमाणम डैश आंसर डेसिबल। ई क्रिंदि वाटिनी మధ్య చెవిలో ఉన్న తేలికైన మూడు చిన్న ఎముకల ఆకారాలతో జతపరచుము ఆన్సర్స్ 1 మాలియాస్ ఎ సుత్యాకరం 2 ఇంకస్ బి అనివిలాకరం 3 స్టీవ్స్ సి స్టిరప్ ఆకారం। వారణాసి పట్టణం ఏ నది తీరాన కలదు ఆన్సర్ గోదావరి నది తీరాన। కర్ణాటక సంగీతంలో వీణ అంటే ఇతని పేరు గుర్తుకొస్తుంది ఆన్సర్ వీణ చిట్టిబాబు। మానవ శరీరంలో ధ్వనిని ఉత్పత్తి చేసేది ఏది ఆన్సర్ స్వరపేటిక। ధ్వని కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ కీచుదనం మరియు పౌనఃపున్యం। వీరు పెదవులను ఎక్కువ కదిలించకుండా ఉచ్చారణలో తేడా లేకుండా కండరాల సహాయంతో గొంతుకతో మాట్లాడడంలో నిపుణులుగా ఉంటారు ఆన్సర్ వెంట్రిలాక్విస్టులు। ఒక వస్తువు విరామ స్థానం నుండి పొందే గరిష్ట స్థానభ్రంశంను డాష్ అంటారు ఆన్సర్ కంపన పరిమితి। కంపనాల కంపన పరిమితి ద్వారా డాష్ ను తెలుసుకోవచ్చును ఆన్సర్
ध्वनि तीव्रता ध्वनि तीव्रता एनी डिसिबल्स मिंचिते मनकु भौतिकंगा बाधन कलगजेस्तुंदी आंसर 80 डिसिबल्स गंटजाड़ी प्रयोगमनु प्रवेश पेटिन वारेवरु आंसर रॉबर्ट बॉयल ఈ క్రింది వాటిని ధ్వని తీవ్రతతో జతపరచుము ఆన్సర్స్ 1 కారు హారన్ ఎ 110 డెసిబెల్స్ 2 జెట్ ఇంజన్ శబ్దం బి 120 డెసిబెల్స్ 3 తుపాకీ పేలుడు లేదా టపాకాయ పేలుడు శబ్దం సి 140 డెసిబెల్స్ మానవ శ్రవ్య అవధి కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు డాష్ ధ్వనులు ఆన్సర్ పరశ్రావ్యాలు మానవ శ్రవ్య అవధి కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు ఆన్సర్ అతి ధ్వనులు సాధారణ మానవుని యొక్క సంభాషణ ధ్వని తీవ్రత ఎంత ఆన్సర్ 60 డెసిబెల్స్ శ్రవ్య ధ్వని పౌనఃపున్య అవధి డాష్ ఆన్సర్ 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ ఒక క్రమ పద్ధతిలో వినసొంపుగా ఉండు ధ్వనుల కలయికను డాష్ అంటారు ఆన్సర్ పిచ్ శూన్య స్థాయికి 1000 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత డాష్ ఆన్సర్ 30 డెసిబెల్స్ ధ్వని కీచుదనం ఆధారపడి ఉండు అంశం ఏది ఆన్సర్ పౌనఃపున్యం వాయు వాయిద్యాలకు ఉదాహరణ డాష్ ఆన్సర్ విజిల్ మన దేశంలో అత్యధిక శబ్ద కాలుష్యం గల పట్టణం ఏది ఆన్సర్ ముంబై ధ్వని యొక్క కీచుదనాన్ని ఏమంటారు ఆన్సర్ పిచ్ పౌనఃపున్యంకు గల ప్రమాణాలు ఆన్సర్ హెడ్జ్ మరియు సైకిల్స్ లేదా సెకండ్ ఈ క్రింది వాటిని ధ్వని తీవ్రతతో జతపరచుము ఆన్సర్స్ 1 గుసగుస ఏ 15 డెసిబెల్స్ 2 సాధారణ సంభాషణ బి 60 డెసిబెల్స్ 3 లాన్ యంత్ర శబ్దం సి 90 డెసిబెల్స్ ధ్వని తీవ్రత ప్రమాణాలను వీరికి గుర్తుగా ఏర్పాటు చేశారు ఆన్సర్ గ్రహం బెల్
పురుషులలో స్వరతంత్రుల పొడవు సుమారుగా డాష్. ఆన్సర్ 20 మిల్లీమీటర్లు. ధ్వని తీవ్రత ఎన్ని డెసిబెల్స్ దాటినా అది ధ్వని కాలుష్యమగును. ఆన్సర్ 60 డెసిబెల్స్. ఈ క్రింది వాటిలో ధ్వనిని ఉత్పత్తి చేయు వస్తువు ఏది? ఆన్సర్ కంపిస్తున్న బడిగంట. క్రింది పదార్థాలలో ధ్వని ప్రసరణకు అనువుగా లేనిది ఏది? ఆన్సర్ ఊక. ఈ క్రింది వాటిలో ధ్వని కంపించే పౌనఃపున్య వ్యాప్తి? ఆన్సర్ ధ్వని అవధి. మన దేశంలో తక్కువ ధ్వని కాలుష్యం గల రాష్ట్రం ఏది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఈ క్రింద ఉన్న వారిలో ఎవరికి అత్యల్ప పౌనఃపున్యం గల వాయిస్ ఉంటుంది? ఆన్సర్ పురుషులకు. మానవులు వినగలిగే ధ్వని యొక్క పౌనఃపున్య అవధి గల ధ్వనులను డాష్ అంటారు. ఆన్సర్ శ్రవ్య ధ్వనులు. ఈ క్రింది పదార్థాలలో ధ్వని వేగం దేనిలో ఎక్కువగా ఉండును? ఆన్సర్ లోహపు కడ్డీలో. ధ్వని ప్రసన్నను చేయు యానకంకు ఉండు లక్షణాలు ఏవి? ఆన్సర్ స్థితిస్థాపకత మరియు జడత్వం. ఈ క్రింది వాణిలో విభిన్న సంగీత వాయిద్యము? ఆన్సర్ పిల్లన గ్రోవి. ఈ క్రింది వాటిలో ఎక్కువ పిచ్ను విడుదల చేయున్నది ఎవరు? ఆన్సర్ కీటకం. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్స్ 1 శ్రవ్యావధి ఏ 20 హెడ్జ్ నుండి 20,000 హెడ్జ్లు, 2 పరశ్రవ్యావధి బి 20 హెడ్జ్ కంటే తక్కువ, 3 అతిధ్వనుల అవధి సి 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ, 4 కుక్కల శ్రవ్యావధి డి 40,000 హెడ్జ్ల వరకు, 5 పిల్లి శ్రవ్యావధి ఈ 70,000 హెడ్జ్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.